అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం చీరాల సిడిపిఓ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు సుజీవన ఎలిజబెత్ రేఖ మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్ల అద్దెలు గత 8 నెలల నుండి బకాయిలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత 3 నెలల నుండి అంగన్వాడీలకు చెల్లించాల్సిన వేతనాలు కూడా చెల్లించలేదని చెప్పారు. వేతన బకాయిలు విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో ఉష అరుణ పాల్గొన్నారు. చీరాల అర్బన్ యూనియన్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. చీరాల అర్బన్లో మాకు 8 నెలల నుంచి అంగన్వాడీ సెంటర్ అద్దెల పెండింగ్లో ఉన్నాయి. మేము పోయిన నెలలో కూడా సిడిపో గారికి లెటర్ ఇచ్చాము, అమ్మ చాలా ఇబ్బందిగా ఉంది, అద్దెలు కట్టలేకపోతున్నామని. నేను పీడీ గారికి తెలియజేస్తానమ్మ, వెయిట్ చేయండి అన్నారు. ఆమె చెప్పిన మాట ప్రకారం ఇప్పటివరకు ఎదురు చూసాము, మాకేమీ సమాధానం రాలేదు. ఇంటి ఓనర్స్ అయితే బాగా ఇబ్బంది పడుతున్నారండి, మీ సెంటర్స్ నడపడం కష్టంగా ఉంది. ఈ నెలాఖరు వరకు అడుగుతున్నారు, మీరు టైం అడిగారు, నెలాఖరు వరకు మీరు అద్దెకన్నా పే చేయకపోతే సెంటర్స్ లాక్ చేసి బయట కూర్చొని అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మా సెంటర్ అద్దెలు కూడా ఎక్కువ పెరిగిపోయినాయి. గవర్నమెంట్ 3000 ఇస్తున్నారు, అది కూడా మాకు సరిపోవడం లేదు. అది కూడా సెంటర్ కూడా రెంట్లు పెంచుతూ ఉన్నారు, అది చాలా ప్రాబ్లంగా ఉంది. వెంటనే మా 3 నెలల పెండింగ్లో ఉన్న జీతాలు, పెండింగ్లో 8 నెలల సెంటర్ అద్దెలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం, తెలియజేయడం జరుగుతూ ఉంది. దయచేసి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లి మా త్వరలో మా సమస్యను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అంగన్వాడీ సెంటర్ అద్దెలను ఇవ్వాలి, పెండింగ్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ అద్దెలను ఇవ్వాలి, పెండింగ్లో ఉన్న అంగన్వాడీ సెంటర్ అద్దెలను ఇవ్వాలి. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజ.